नमस्कार महिला आरोग्य दीपिका जीवन रेखा कार्यक्रमा की स्वागत गर्भिणीलकु रकरकाल नोप्पुलु रावडं सहजं पार्श्वपु नोप्पिगा पिलुचुकुने माइग्रेन मामूलु तलनोप्पिकि चाला भिन्नमैनदि भरिंचलेनंतगा इब्बंदि पेट्टे ई तलनोप्पि गर्भिणीलो एक्कुवगा रावडं ओक कोणमैते नेललु निंडे कोद्दी ఈ లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పట్టడం మరో కోణం. అయితే ఈలోగా మైగ్రేన్ తట్టుకోవడం ఎలా, ముందు జాగ్రత్తల వల్ల ఫలితం ఉంటుందా అనే విషయాల మీద అవగాహన పెంచుకోవడం అవసరం. డాక్టర్ల సలహాలను అందిస్తూ ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవన రేఖ మీ ముందుకొచ్చింది. మైగ్రేన్ తలనొప్పిని కూడా ఎదుర్కొంటున్న కోట్లాది మంది మహిళల్లో మీరు ఒకరు కావడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గర్భిణీల్లో చాలా మంది ఈ మైగ్రేన్ తో బాధపడడం దాదాపు సర్వసాధారణంగా మారిపోయింది. నెలలు నిండుతున్న కొద్దీ దానంతట అదే తగ్గిపోతుందనే విషయం మాత్రం కాస్త ఊరటనిస్తుంది. దీనికి కారణాలు, ప్రేరేపించే అంశాలు, నిర్ధారణ, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు, ముందస్తు జాగ్రత్తలు తరితర అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మైగ్రేన్ సమస్య తీవ్రమైనదే అయినా దానికి నిర్దిష్టమైన కారణాలంటూ తెలియకపోవడం విచిత్రం. అయితే మైగ్రేన్ వచ్చిన సమయంలో నాడుల మార్గంలో మార్పులు, నాడి రసాయనాల్లో, మెదడులో రక్త ప్రవాహంలో మార్పులు రావడం మాత్రం గుర్తించారు. అతి ఉద్వేగానికి లోనైన మెదడు కణాలు కొన్ని రసాయనాల విడుదలను ప్రేరేపిస్తాయని, ఇవి మెదడు ఉపరితలం మీద రక్తనాళాలను చికాకు పెడతాయని, దీని ఫలితంగా రక్తనాళాలు ఉబ్బిపోయి నొప్పిని ప్రేరేపిస్తాయని పరిశోధకులు తేల్చారు. మైగ్రేన్ తలనొప్పిలో ఈస్ట్రోజన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు కూడా గుర్తించారు. అందుకే గర్భధారణ, ఋతుక్రమం, మెనోపాజ్ వంటివి మైగ్రేన్ తలనొప్పితో ముడిపడి ఉన్నాయి. కొంతమందిలో మైగ్రేన్ కొన్ని గంటల పాటు ఉండవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఎలాంటి చికిత్స చేయకపోయినా రెండేసి రోజులు కూడా ఉండవచ్చు. కానీ అలా మైగ్రేన్ లక్షణాలు కనపడినప్పుడు అవి ఏ సమయంలో వచ్చాయి, పెద్ద పెద్ద శబ్దాలు లేదా కాంతి వలన నొప్పి ఎక్కువైందా అనే విషయాలు ఒక డైరీలో రాసుకుని డాక్టర్కు ఆ వివరాలు చెప్పగలిగితే సరైన చికిత్స చేసే అవకాశం ఉంటుంది. మనకి గర్భిణీ స్త్రీల్లో మైగ్రేన్ అనేది సాధారణంగా చూస్తూ ఉంటామండి. కానీ గర్భిణీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మైగ్రేన్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి, అందరికీ తెలుసు. ఇది కొన్ని ప్రేరేపకాల వల్ల ప్రేరేపించబడి హెడేక్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. మనకి నార్మల్గా మైగ్రేన్లో ఏమవుతుందంటే అండి, మన బ్రెయిన్ మెదడులో కొన్ని సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ అన్నీ కూడా ఓవర్ యాక్టివ్ ఎక్సైట్ అవ్వడం వల్ల సెరటోనిన్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుందన్నమాట. ఆ సెరటోనిన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుందంటే ఆ బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు ఉంటాయి కదా మెదడులో, ఆ రక్తనాళాలన్నీ కూడా బాగా డైలేట్ అయిపోయి ఉబ్బిపోయి ఆ నర్వ్ ఎండింగ్స్ అంటే ఈ నర్వ్స్ యొక్క చివరి కొనల్ని ప్రెషరు రావడం వల్ల ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది నార్మల్గా మైగ్రేన్లో జరిగేది. కానీ మనకి గర్భిణీ స్త్రీల్లో ఏమవుతుందంటే ఈ హార్మోన్స్, కొన్ని ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్ అనేవి మనకు తెలిసినవే. ఈ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అనేవి ఉండడం వల్ల, ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ఈ ఫస్ట్ 3 నెలల్లో ఈ హెడేక్, మైగ్రేన్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి. మన ఫుడ్ హ్యాబిట్స్ అండి, ఎవరికైతే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా తీసుకోకపోవడము, టైం ప్రకారము గ్యాప్ ఎక్కువ ఉండడము, అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మైగ్రేన్ని ప్రేరేపిస్తాయి. ఇవే కాకుండా స్లీప్ అండి, మీరు సరిగ్గా పడుకోలేదనుకోండి, జాబ్కి వెళ్తున్నారు, ఆ వర్క్ ప్రెషర్ ఉంది అండ్ నిద్ర పట్టట్లేదు, నైట్ టైం 6 to 8 అవర్స్ కాదు కదా, ప్రెగ్నెన్సీలో 8 to 10 అవర్స్ అవసరం మనకి. సో అది పడుకోకపోతే ఏమవుతుందంటే ఈ మైగ్రేన్ అనేది మళ్ళీ కూడా అటాక్ అవుతూ ఉంటుంది. సో ఇలా సాధారణ రొటీన్ యాక్టివిటీస్, ఫుడ్ సరిగ్గా లేకపోవడము, స్ట్రెస్, తర్వాత ఈ ఫుడ్లో కూడా ఎక్కువ కెఫీన్ కంటెంట్ ఉన్నవి తీసుకోవడము, చాక్లెట్స్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత కొన్ని స్వీట్నర్స్ కానీ ఆర్టిఫిషియల్ మనకి ప్రిజర్వేటివ్స్ వాడుతూ ఉంటారు, మోనోసోడియం గ్లూటమేట్ అని అలాంటివి కానీ, అవి ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మీకు మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా చాలా మనకి కారణాలు, అంటే మీ యొక్క వాతావరణం చేంజ్ అయినప్పుడు కూడా, అంటే మీరు వేరే సిటీకి కానీ ఏదైనా వెళ్ళినప్పుడు, ఆ యొక్క ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు, పెద్ద సౌండ్స్ విన్నప్పుడు, లేకపోతే ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు, టీవీలో అవి చూసినప్పుడు, ఇవి కూడా మీకు మైగ్రేన్కి కారణంగా మనకి వస్తూ ఉంటాయన్నమాట. గర్భధారణతో వచ్చే రకరకాల నొప్పుల వల్లనే తలనొప్పి కూడా రావడానికి అవకాశం ఉంది. అందుకే అలాంటి తలనొప్పి కావచ్చునేమోనని డాక్టర్ ముందుగా ఆ కోణంలో పరీక్షిస్తారు. అందుకే ఏ మందులు వాడుతున్నామన్నది డాక్టర్కి వివరంగా చెప్పాలి.
నేరుగా మీరు మెడికల్ షాప్ లో కొని వాడుతున్న నొప్పి నివారణ మాత్రల గురించి కూడా చెప్పాలి. అదే విధంగా మీ కుటుంబంలో ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే ఆ విషయం కూడా వివరించాలి. ఈ విషయాలన్నీ లెక్కలోకి తీసుకోవడంతో పాటు మీరు చెప్పే తలనొప్పి లక్షణాల ఆధారంగా అది మామూలు తలనొప్ప లేదు మైగ్రేనా అనేది నిర్ధారిస్తారు. మైగ్రేన్ కు మనం స్వయంగా చేసుకోగల చికిత్స గురించి ఆలోచించాలి. కొన్ని రకాల ఆహారాలు సరిపడడం లేదు అనుకున్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా సమయానికి ఆహారం తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం, ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండడం, రిలాక్సేషన్ టెక్నిక్ ను పాటించడం మంచిది. మైగ్రేన్ అనేదండి అన్ని తలనొప్పులు మైగ్రేన్ కాదు. మైగ్రేన్ కి ఒక నిర్దిష్టమైన క్యారెక్టర్స్ ఉంటాయి. సో మైగ్రేన్ లో ఏంటంటే తలనొప్పి అనేది ఒకవైపు ఎక్కువగా ఉంటుంది, అది కూడా మన కంటి వెనక భాగంలో నొప్పి బాగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ హెడేక్ కాకుండా ఇతర లక్షణాలు కూడా మనకి మైగ్రేన్ లో కనిపిస్తాయి. ఏంటంటే వాళ్ళకి వాంతి వచ్చినట్టు ఉంటూ ఉంటుంది, తర్వాత వాంతులు అయిపోతూ ఉంటాయి. ఇవి ప్రెగ్నెన్సీలో కూడా ఉంటాయి, కానీ ఇందులో ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇవే కాకుండా కొంతమందికి చూసినప్పుడు కళ్ళు ఒక్కొక్కసారి టెంపరరీగా విజన్ మొత్తం పోయినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి కళ్ళ ముందు ఏవో ఫ్లాష్ ఆఫ్ లైట్స్ ఉన్నట్టు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న స్పాట్స్, జిగ్జాగ్ లైన్స్ కనిపిస్తున్నట్టు, అలా డిఫరెంట్గా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటారనమాట, ఏంటవుతుందో తెలియదు. తర్వాత ఎక్కువ వీక్నెస్, సో ఇవన్నీ ఉన్నట్టయితే మనం దీన్ని మైగ్రేన్గా నిర్ధారించుకోవాలి. సో ఈ మైగ్రేన్ని మనం ఎలాగ ప్రివెంట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ అండి మీరు ప్రెగ్నెన్సీ వచ్చింది, మీకు ఆల్రెడీ మైగ్రేన్ హిస్టరీ ఉంది అన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. రోజు వర్క్ అనేది ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా చూసుకోండి. తర్వాత నిద్ర అనేది ఒక 8 నుంచి 10 గంటలు నిద్ర అనేది ఉండేలా చూసుకోండి. తర్వాత ఎక్కువ వాటర్ అనేది రోజుకి ఒక 4 to 5 లీటర్స్ వాటర్ తాగడము, మంచి హెల్దీ డైట్ తీసుకోవడము, ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నవి తీసుకోవడము, టైం ప్రకారం తీసుకోవడము, ఇవన్నీ ఫుడ్లో కొన్ని దానికి ఇందాక చెప్పినట్టుగా ఈ చాక్లెట్స్, కెఫీన్, ఏమైనా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడము. తర్వాత వేరే ప్రదేశాలకు వెళ్లకుండా ఉన్న ప్లేస్లోనే కొంచెం హ్యాపీగా ఉండడము. తర్వాత ఏమైనా మూమెంట్, మీకు ఏమైనా పెద్ద సౌండ్స్ వచ్చేవి, లైట్స్ అలాంటివి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడము. సో ఇవన్నీ చేయడం వల్ల మీరు మైగ్రేన్ నుంచి రాకుండా ప్రెగ్నెన్సీలో నివారించుకోవచ్చు. గర్భధారణకు సిద్ధమవుతున్న వారు గర్భిణీలు వీలైనంత వరకు మందులకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతారు. ఎందుకంటే ఆ మందు ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఏ మేరకు ఉంటుందనే విషయం కూడా లెక్కలోకి తీసుకుంటారు. మైగ్రేన్ తగ్గడానికి వాడే చాలా మందులు పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలతో ముడిపడి ఉంటాయి, కాబట్టి వాటిని వాడవద్దని డాక్టర్లు సిఫార్సు చేస్తారు. గర్భధారణ జరిగిన కొద్ది రోజులకే ఆస్పిరిన్ లాంటివి వాడితే మాత్రం గర్భస్రావం జరిగే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. 3వ త్రైమాసికంలో తీసుకుంటే శిశువుకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం కూడా ఉంది. పైగా కాన్పు సమయంలో ఎక్కువ రక్తస్రావం జరగడానికి దారితీయవచ్చు. అనేక నొప్పి నివారణ మాత్రల ప్రభావం గర్భిణీల మీద ఎలా ఉంటుందో నిర్దిష్టమైన పరిశోధనలు జరగకపోవడం వల్ల రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. మైగ్రేన్తో పాటు వచ్చే వాంతులు, వికారం లాంటి సమస్యలకు ఇచ్చే మందులు కొంతమేరకు ఊరటనిస్తాయి. ఏమైనప్పటికీ మైగ్రేన్ మందుల విషయంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోకపోతే ఊరట కంటే అనర్థాలే ఎక్కువగా రావచ్చు. ఆ విషయాన్ని గర్భిణీలు బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది, మీకు మైగ్రేన్ వచ్చింది, సో మీరు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఒక డార్క్ రూమ్కి వెళ్ళండి. ఎందుకంటే మీకు లైట్ ఎక్స్పోజర్ ఉండకూడదు, తర్వాత సౌండ్స్ ఉండకూడదు. సో సైలెంట్గా ఉన్న డార్క్ రూమ్లో పడుకొని ఫస్ట్ న్యాచురల్ మెథడ్స్ ట్రై చేయండి. అంటే హెడ్ మసాజ్ చేయించుకోండి, లేకపోతే ఏమైనా హాట్ ఫర్మెంటేషన్ అంటే వేడి నీళ్ళతో మనకి బ్యాగ్స్ దొరుకుతాయి, ఆ హాట్ ఫర్మెంటేషన్ కాపురం పెట్టుకోవడం, లేకపోతే ఐస్ ప్యాక్స్, మన ఫ్రిడ్జ్లో అందరికీ ఐస్ ప్యాక్స్ అవైలబుల్గా ఉంటాయి, అవి పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉంచి ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇవ్వడం, ఇలా న్యాచురల్ మెథడ్స్ చేయడం వల్ల ఈ పెయిన్ నుంచి మీరు హెడేక్ నుంచి బయటపడవచ్చు. ఏదైనా ఎక్స్టర్నల్గా ఏదైనా వాయిసెస్ కానీ అవి వస్తుంటే సౌండ్స్ కానీ అవి అవాయిడ్ చేయండి. స్మెల్ అండి మెయిన్, అవే పెర్ఫ్యూమ్స్ కానీ పెయింట్స్ కానీ, లేకపోతే ఒక్కొక్కసారి పిల్లల డైపర్ స్మెల్ కూడా పడదన్నమాట. సో అలాంటి స్మెల్స్ అవాయిడ్ చేయడము, ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ అయినా కూడా మీకు నొప్పి తగ్గట్లేదు అంటే ఏదైనా పెయిన్ కిల్లర్ అంటే పారాసిటమాల్ అలాంటి కొంచెం లో పవర్, ఎందుకంటే మీరు పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే లోపల ఉన్న
బిడ్డ కి ప్రమాదమయ్యే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి పారాసిటమాల్ ఫస్ట్ ట్రై చేయండి అది తీసుకున్నా తగ్గట్లేదు అనుకోండి ఇంకొంచెం ఆస్పిరిన్ అని ఉంటుంది ఇది నాన్ స్టెరాయిడ్ యాంటీ ఎనసైడ్స్ అన్నమాట సో ఇవి తీసుకోండి ఏం కాదు ఒకవేళ అది తీసుకున్నా తగ్గట్లేదు అనుకోండి మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసి అండర్ డాక్టర్ అబ్జర్వేషన్ లోనే కొన్ని మందులు ఉన్నాయండి మీరు ఆ డ్రగ్స్ తీసుకోవచ్చు మీరు ఈ జాగృతలు తీసుకుంటే ఈ చికిత్సలో మీకు హెడేక్ తగ్గే అవకాశాలు ఉంటాయి మామూలు తలనొప్పికి మైగ్రేన్ కి తేడా ఉంది గర్భిణీల్లో మైగ్రేన్ రావడం సహజం నెలలో నిండే కొద్దీ ఆ లక్షణాలు మాయమవడం సహజం అయితే మైగ్రేన్ రావడానికి నిర్దిష్టమైన కారణాలంటూ లేకపోయినా కొన్ని లక్షణాల కలయిక వల్ల వస్తుందని మాత్రం తేలింది ముందు జాగృతలు ఇంటి చిట్కాలు మంచివే అయినా సొంత వైద్యం పేరుతో నొప్పి నివారణ మాత్రలు వాడితే గర్భస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది అందువల్లని మైగ్రేన్ అనుకున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి నిర్ధారణ జరిగాక డాక్టర్ పర్యవేక్షణలోనే మందులు వాడడం మంచిది మహిళల్లో సంతానలేమికి కారణాలు చాలా ఉన్నప్పటికీ అధిక బరువుతో ఉన్నవారిలో సంతానం కలగకపోతే ఇందుకు కారణం ఒబిసిటీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అధిక బరువుతో మధుమేహం గుండె సమస్యలు అధిక రక్తపోటుతో పాటు సంతానలేమి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు అయితే జీవన విధానం అధిక బరువు పోషకాహార లోపం సంతానలేమి ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నట్టుగా తెలుస్తోంది కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం డాక్టర్ గారు అరుణ గారి ఇలా అడుగుతున్నారు నా వయసు 25 ఏళ్ళు నాకు నెలసరి సమయంలో పొత్తి కడుపులో బాగా నొప్పి వస్తోంది ఈ సమయంలో ఈ నొప్పి సాధారణమే అయినా ఒక్కోసారి భరించలేకపోతున్నాను డాక్టర్ కి చూపిస్తే మందులు ఇచ్చారు అయితే నొప్పి మాత్రం తగ్గడం లేదు నేను జాబ్ చేస్తున్నాను ఇది నా ఉద్యోగం మీద ప్రభావాన్ని చూపుతోంది ఏం చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు అరుణగాలు పీరియడ్స్ టైంలో పొత్తి కడుపులో చాలా నొప్పి అని చెప్పేసి అంటున్నారు సో దీన్ని మనం ఇంగ్లీష్లో డిస్మెనోరియా అంటాం సో ఈ డిస్మోనియా రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి కామన్గా చూస్తుంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలా పీరియడ్స్ టైంలో పెయిన్ రావడం అనేది మనం చూస్తుంటాం అదే కాకుండా యుట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నా కానీ అడినోమయోసిస్ అంటాం ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపలి యొక్క పొర వితరత ఆర్గాన్స్లో వెళ్ళినప్పుడు కూడా పీరియడ్స్ టైంలో ఎక్కువ మోతాదులో పెయిన్ రావడం అనేది చూస్తుంటాం సో మీరేంటంటే కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకొని ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఏదైనా ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉందా అనేది కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది డాక్టర్ గారు సంధ్య గారు ఇలా అడుగుతున్నారు నేను 3 నెలల గర్భవతిని నేను ఇంట్లోనే నా బీపీని చెక్ చేసుకున్నాను నార్మల్ కంటే కాస్త ఎక్కువగానే నాకు బీపీ ఉన్నట్లు తెలిసింది గర్భిణీ సమయంలో స్త్రీ శరీరంలో మార్పులు వస్తాయని నాకు తెలుసు అయితే మిగతా సమస్యల కన్నా బీపీ కొంచెం ఎక్కువ ప్రమాదం అని నాకు తెలుసు ఈ సమయంలో బీపీ ఎక్కువగా ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి చెప్పగలరా అని అడుగుతున్నారు సంధ్య గారు సో ఆడవాళ్ళలో గర్భం దాల్చిన తర్వాత చాలా రకాల ఫిజియలాజికల్ చేంజెస్ బాడీలో రావడం అని జరుగుతూ ఉంటుంది సో రెగ్యులర్గా మనం చెకప్స్ చేసుకున్నప్పుడు అంటే బీపీ చెకప్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తుంటాం ఈ బీపీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ మదర్లో బేబీలో రావచ్చు సో బ్లడ్ ప్రెషర్ అంటే మన రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు దానివల్ల హార్ట్ సమస్యలు కిడ్నీ సమస్యలు బ్రెయిన్లో స్ట్రోక్ కూడా రావడం అనేది జరగవచ్చు సో దీంట్లో రకరకాల బీపీ చూడడం అనేది జరుగుతూ ఉంటుంది సో 3 మంత్స్ అంటే మీరు ఆల్రెడీ 3 మంత్స్ దాటింది ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అయిందంటే దాన్ని మనము క్రానిక్ హైపర్టెన్షన్గా మనము అంటాం ఏంటంటే 20 వారాల లోపు బీపీ ఎవరికైనా వస్తే ప్రెగ్నెన్సీలో దానికి క్రానిక్ హైపర్ టెన్షన్ అని అంటాము అదే 20 వారాల తర్వాత వచ్చిన వాళ్ళని గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని ప్రీ ఎక్లామ్స్ అని రకరకాలుగా టర్మినాలజీ ఇచ్చాం దీంట్లో ఏంటంటే బీపీ హై ఉండడం వల్ల ప్రెగ్నెంట్ మదర్స్లో ప్రీ ఎక్లామ్సియా అంటే ఎక్కువ మోతాదులో బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు సో దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి మాయ అన్నది తొందరగా సెపరేట్ అయిపోయి అబ్రప్షో ప్లాసెంటా అంటాం అంటే బ్లీడింగ్ అయిపోయి బేబీ కడుపులోనే చనిపోవడము లేకపోతే ప్రీటమ్ డెలివరీ అంటే ముందు నెలలు నిండక ముందే డెలివరీ అవ్వడము దానివల్లే బేబీ ఎన్ఐసీలో అడ్మిట్ అవ్వడం ఐసీలో అడ్మిషన్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో రెగ్యులర్గా మీరు చేయవలసింది ఏంటంటే రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్ అంటే ప్రెగ్నెన్సీలో చెకప్స్ చేసుకోవడము రెగ్యులర్గా బీపీ మానిటర్
రెగ్యులర్ చేసుకోవడము, దానికి తగ్గ మెడికేషన్స్, దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ చేసుకొని రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవడం ద్వారా డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు రాకుండా మీరు ప్రివెంట్ చేయవచ్చు. అధిక బరువు సమస్య వల్ల సాధారణ గర్భధారణే కాకుండా ఐవీఎఫ్ లాంటి పద్ధతులకు వెళ్ళినా ఫలితం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక బరువు ఉన్న స్త్రీల శరీర వ్యవస్థ సంతానోత్పత్తికి సంబంధించిన మందులకు సక్రమంగా స్పందించకపోవడమే అందుకు కారణం. ఈ కారణంగానే కొన్ని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ క్లినిక్లు కూడా బరువు తగ్గితేనే తాము సంతాన ప్రక్రియను మొదలు పెడతామని చెబుతున్నాయి. డాక్టర్ గారు, శ్రీవాణి గారు ఇలా అడుగుతున్నారు, నాకిప్పుడు 9వ నెల, నాకు నరాల బలహీనత సమస్య ఉంది, నాకు కాళ్ళ నరాలు బిగుసుకుపోతున్నాయి, అలాగే మెడ నరాలు తల బాగా లాగుతున్నాయి, ఈ సమస్య వల్ల నాకు డెలివరీ సమయంలో ఏమైనా సమస్యలు వస్తాయా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రీవాణి గారు, మీకు యాక్చువల్లీ నరాల బలహీనత అని చెప్పారండి, బట్ పర్టికులర్గా ఈ అసలు ఎందువలన వచ్చింది, దానికి ఏమన్నా ఇవాల్యుయేషన్ అనేది జరిగిందా లేదా, కారణాలు ఏంటి అన్నది మీ క్వశ్చన్లో పూర్తిగా మెన్షన్ చేయలేదు. బట్ ఎనీవేస్, ఈ నరాల బలహీనత అనేది నార్మల్గా ప్రెగ్నెన్సీలో కూడా అది తరచుగా చూస్తూ ఉంటాం. దానికి ముఖ్యమైన కారణం ఏమై ఉంటుంది అంటే విటమిన్ డెఫిషియన్సీస్ వలన ముఖ్యంగా వస్తూ ఉంటుంది. అది మోస్ట్ కామన్ రీజన్. అలా కాకుండా ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు ఎలక్ట్రోలైట్స్ అంటాము, అంటే సోడియము, పొటాషియము, క్లోరైడు ఇవేవైతే ఉంటాయో అవి కరెక్ట్ వాల్యూస్లో కాకుండా ఒకవేళ హెచ్చు తగ్గుల్లో ఉన్నా కూడా ఈ నరాల బలహీనత అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో యూజువల్గా ఏంటి అంటే డెలివరీ కనుక మీరు ప్లాన్ చేసుకో, ఇప్పుడు ఆల్రెడీ మీరు 9వ నెలలో ఉన్నారు కాబట్టి దీనివలన ప్రత్యేకంగా డెలివరీకి సిజేరియన్ చేయాలా, నార్మల్ చేయాలా అన్న అపోహ, అంటే చెయ్యాలి అనుకున్నదైతే ఏమి ఉండదండి. ఇది ఒక కాంట్రాఇండికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీకు నరాల బలహీనత ఉన్నా కూడాను మీరు నార్మల్ డెలివరీకి వెళ్ళవచ్చు. సో మీరు అటువంటి అపోహలేం పెట్టుకోకుండా నిరభ్యంతరంగా మీరు ఎవరైతే డాక్టర్ని సంప్రదిస్తారో వాళ్ళతో ఒక్కసారి డిస్కస్ చేసుకొని మీరు డెలివరీని కంటిన్యూ చేయండి. డాక్టర్ గారు, రజనీ గారు ఇలా అడుగుతున్నారు, నా వయసు 16 సంవత్సరాలు, నాకు గత 2 సంవత్సరాలుగా వైట్ డిశ్చార్జ్ అవుతోంది, డాక్టర్ని కలిస్తే మందులు ఇచ్చారు కానీ మందులు వాడినన్ని రోజులు మాత్రమే వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుంది, మందులు మానేస్తే మళ్ళీ మామూలుగానే వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, దీనివల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు వస్తాయా, దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రజనీ గారు, మీకు తెల్లబట్ట అవుతుందని అని చెప్పారండి. యూజువల్గా తెల్లబట్ట అనేది అంటే మనకి నోటిలో ఎలాగైతే లాలాజలం అనేది ఉంటుందో అదే విధంగా వెజైనల్ ఏరియాలో కూడా గ్లాండ్స్ అనేవి ఉండటం వలన తరచుగా డిశ్చార్జ్ అనేది రావటం నార్మల్. బట్ ఆ డిశ్చార్జ్లో వాసన వస్తుంది లేదంటే దురదగా ఉంటుంది, దాని కన్సిస్టెన్సీ మారింది అని అంటే అప్పుడు మీరు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. లేదు అంటే తెల్లబట్ట అనేది ప్రతి ఆడవాళ్ళల్లో కూడాను పీరియడ్ ముందు, పీరియడ్ తర్వాత అండ్ పీరియడ్ మధ్యలో కూడా, అంటే ఓవ్యులేషన్ టైంలో, అంటే అండాశయం రిలీజ్ అయిన టైంలో కూడాను ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద వైట్ డిశ్చార్జ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే అవుతుంది. సో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన కనుక మీకు తరచుగా వస్తుంది అంటే మాత్రం ప్రెగ్నెన్సీలో మేము కొన్ని టెస్టులు చేయటం ద్వారా, అంటే ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి ఈ టెండెన్సీ అనేది, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి అంటే యూజువల్గా కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గిపోవటం వలన ఈ ఇన్ఫెక్షన్స్ ఇంకా తరచుగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మేము లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ అవి ప్రెగ్నెన్సీలో ప్రిస్క్రైబ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో మీకు అసలు నిజంగా ఆ ప్రాబ్లం ఉందా లేదా అన్నది కనుక్కున్న తర్వాతే ప్రెగ్నెన్సీ విషయానికి వెళ్ళటం అనేది శ్రేయస్కరం. స్థూలకాయంతో ఉన్నప్పుడు సంతానం కలగని వారు బరువు తగ్గాక ఏ చికిత్స అవసరం లేకుండానే గర్భం దాల్చడం జరిగింది. యవ్వనంలోకి అడుగు పెట్టాక బరువు పెరుగుతున్న వారిలో సంతానోత్పత్తికి సంబంధించిన అవయవాల పనితీరు ప్రభావితం అవుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందుకే బాల్యంలో సన్నగా ఉండి వయసు వస్తున్న కొద్దీ బరువు పెరుగుతున్న అమ్మాయిలు తప్పకుండా బరువుని అదుపులో పెట్టుకుని ప్రయత్నాలు చేయాలంటున్నారు నిపుణులు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.